హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఇంకా పొద్దున్నే లేచి జిమ్లు, జాగింగ్లు, సో ఇవన్నీ పార్ట్ ఆఫ్ లైఫా? వర్కౌట్ రెగ్యులర్గా చేస్తుంటాను, సో అది నా పార్ట్ ఆఫ్ లైఫ్. ఎంత ఓపిక ఉండాలో కదా యాక్టర్గా ఉండాలంటే రోజు. అంటే అది నేను డ్యూటీలో కాదు, నాకు జిమ్ అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. నాకు ఇంటర్మీడియట్ నుంచి నేను జిమ్ చేసేవాడిని. ఇంటర్ నుంచి జిమ్ చేసామని నాకు అది జిమ్ అనేది ఒక ఇంట్రెస్ట్, ఒక ప్యాషన్ లాగా అనమాట నాకు. సో అది కెరీర్కి కూడా అవసరం కాబట్టి అది ఇంకొంచెం ఇంట్రెస్ట్ కానీ ఇది ఒక నా లైఫ్లో పార్ట్లా చేసుకున్నా కానీ ఒక డ్యూటీ లాగా చేయను. ఎప్పుడు నాకు ఎప్పుడు అలా అనిపించదు. ఓకే, సో అలా 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 వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. సో బట్ మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు మన తెలుగులో? తెలుగులో మా రాజమౌళి గారు అండ్ పూరి జానద్ గారు. పూరి గారు. సో అంటే ఎప్పుడైనా ఇప్పుడు బేసిక్గా మనకి మనకి ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాం మేబీ ఇదేమన్నా మైనస్, అంటే అది కూడా డౌటే. ఇప్పుడు ఏదైనా ఒక్కొక్కసారి మనకి టైం కలిసి వస్తున్నాం లేకపోతే సిచ్యువేషన్స్ అన్ని కలిసి వస్తాం, మనం ఏం చేసినా చేయకపోయినా వెళ్ళిపోతుంది, ఒక జర్నీ వెళ్ళిపోతుంది. బట్ మనం కొంచెం ప్లాన్ చేస్తున్నప్పుడు మనం మనకి మనమే అనుకుంటాం, నేను ఇక్కడ ఏమైనా మిస్టేక్ చేస్తున్నానా, ఇలా ఏమైనా చేయొచ్చా, చేస్తే ఇంకొంచెం ఏమైనా బాగుంటుందా అని. సో అలా ఎప్పటికప్పుడు మీలో ఇది మారుద్దాం అనుకో, నేను మార్చట్లేదు అని అనుకునే విషయం ఏదైనా ఉందా? మారుద్దాం అనుకునే అంటే అంత స్ట్రాంగ్గా ఇప్పుడు ఇప్పటి వరకు అలా అనిపించలేదు. అంటే పర్సనల్గా అడుగుతున్నారా లేకపోతే కెరియర్ పరంగానా? అంటే అలాగే ఎప్పుడు అనిపించలేదు, ఎందుకంటే అంత ఎక్కువ వర్క్ కూడా నేను చేయలేదు ఇప్పటి వరకు. సో మేబీ ముందు ముందు జర్నీలో ఏమైనా అనిపిస్తుందేమో. సో ఇప్పటివరకు ఏంటంటే నేను చేసినంత వరకు డైరెక్టర్ ఏం చెప్తే అదే చేస్తాను. సో అక్కడైనా నాకు ఏమైనా ఫ్రీడమ్ ఉంటే దాన్ని ఏదైనా ఇంప్రవైజ్ చేసుకొని చేస్తాను. సో అంటే నార్మల్గా మనం ఎంత బాగా చేసినా ఏం చేసినా అది ఫైనల్ అవుట్పుట్కి వచ్చినప్పుడు యాక్టర్ అయిన వాడికి ఎప్పుడు సాటిస్ఫాక్షన్ ఉండదు. సో ఇంకొంచెం బాగా చేస్తుంటే బాగుండేది, లేదా ఇంకా బాగా చేస్తుంటే ఇంకోలా ఉండేదేమో, అంటే ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు వర్క్ చేసినప్పుడు చూసినప్పుడు. Okay.